ఏ ప్రజలైతే కాంగ్రెస్ ప్రభుత్వంకు అధికారం ఇచ్చిండ్రో ఆ ప్రజలనే పట్టుకొని మళ్ళా కారు పార్టీ లీడర్లు మళ్ళీ సర్కారును ప్రజా కోట్లకు వెలిసి పాలకులం కాదు సేవకులం అని చెప్పుకొని అధికారంలోకి వచ్చిన శై సర్కారు వాళ్ళ పని పడతారట కారు పార్టీని కానిటోళ్లే అయితే మొన్నటి అసెంబ్లీ ఎన్నికలనే అనేది కదా సరేగానే ఇప్పుడు ఇట్లా ఎవరు అన్నారు ఏం కథ అంటారా నుండి ఆ రాకేష్ రెడ్డి గారు ఇక ప్రారంభించురీ ప్రజా కోట్లకి ఏ ప్రజలైతే నిన్ను ముఖ్యమంత్రి చేసి ప్రజలు తిరగబడేలా కొట్లాడతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం అరే నువ్వు ఎవడైనా పెద్దోని కొట్లా పొద్దుని కొట్టుకో నువ్వు ఏమైనా వేసుకో కమిషన్ తీసుకో మాకు సంబంధం లేదు కానీ పేద ప్రజలు జోలికి వస్తే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ కన్నెన వస్తాయని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తాను ఇన్నరా ఏమంటున్నాడు కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా తీసుకొచ్చి పెద్ద పెద్ద బిల్డింగ్ల దగ్గర నుంచి కమిషన్లు తీసుకుంటుంది మీరు కమిషన్లే తీసుకోండి ఇంకేమన్నా చేసుకోండి కానీ పేదోళ్ళ ఇండ్ల మీదకి వస్తే మటుకు మా కారు పార్టీ చూసుకుంటాం ఉండదు మీ మీదికి తిరగబడతాము మరల పడతామని అనుకొచ్చుండు మేము పాలకులం కాదు సేవకులము ప్రజాప్రభుత్వం అని చెప్పుకునే మీరు ఇట్లా ప్రజలను తిప్పలు పెడుతుంటే మా గులాబీ పార్టీ ఊకోదు రోడ్డు మీదకి గుంజి మీ రేవంతాల గారిని సీదా సీఎం సీతకేలే దించుతామా అనుకోవచ్చుండు అయ్యా రాకేష్ రెడ్డి సారు కమిషన్లకు వాళ్ళు కక్కుర్తి పడుతుంటే మరి అప్పట్లో మీ పదేళ్ళ ఏలుబడిలనే ఎక్కువ మటుకు చెరువులు కుంటలు కబ్జాలకు గురైనయట అప్పుడు మీరు ఇట్లనే ఎందుకు సపోర్ట్ చేయలేదు కమిషన్లు తీసుకోకుండానే బీఆర్ఎస్ ఏలుబడిల కొందరు జాగాలని మింగిర్రా ఎవలేం సుధపూసలు కాదు ఇట్లా ప్రజల కోసం కొట్లాడే గుణం మీ పదేళ్ళ ఏలుబడిల ఉంటే మంచుగుండు కానీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజల గురించి ఆలోచిస్తే మీ రాజకీయం లీడర్లు రాజకీయం లీడర్లు ఎట్లయితారు సార్ అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు